సమరం గారు, హస్త ప్రయోగం చేసిన వాళ్ళు సెక్స్ లో పూర్తి సుఖం పొందగలరా? చాలా మంది మగవాళ్ళు ఒక సందేహం, హస్తప్రయోగం చేస్తే సెక్స్ పనికిరావని. హస్తప్రయోగం చేసేవాళ్ళు కేవలం హస్తప్రయోగానికే పనికొస్తారు, సెక్స్ పనికిరారు అని అనుకుంటారు. కానీ టోటల్లీ రాంగ్. హస్తప్రయోగం హస్తప్రయోగే సెక్స్ సెక్స్ కాదు. హస్తప్రయోగం చేసిన సెక్స్ పనికిరారు కాదు, హస్తప్రయోగం చేసిన వాళ్ళు సెక్స్లో చాలా తగ్గా ఎంజాయ్ చేస్తారు, అది గుర్తించండి. ఎందుకంటే వాళ్ళు హస్తప్రయోగం చేసిన మగవాళ్ళు వాళ్ళకి ఎలాగ ఆ సెక్స్ అనుభూతిని పొందాలి, అనుభూతి ఎలా ఉంటుంది వాళ్ళ మనసుకు బాగా తెలిసిపోతుంది. ఏ రంగా వీరిని త్వరగా పడిపోకుండా ఆపుకోలు కూడా తెలుస్తుంది. హస్తప్రయోగం చేసేవాడిని ఏం చేస్తాంటే మాలు కోరికలు కానీ వెళ్ళేస్తే తప్పని నిమిషంలోనే అంగం గట్టిపోయి అర నిమిషం నిమిషంలోనే వీరే పడిపోతుంది. కానీ హస్తప్రయోగం చేసేవాడు చాలామంది అలా పండవరు. ఒక మూడు నాలుగు స్ట్రోక్స్ చేస్తాడు ఎల్లా అంటాడు. అన్నిటికల్లా వీర్యం పడిపోయాలని మూడు వస్తుంది, వీర్యం పడిపోతుంది అనిపిస్తుంది, ఆ సెన్సేషన్ వస్తుంది. కానీ వాడు అన్ని వీరి పడిపోయిన ఇష్టపడ్డు, ఆపుకుంటాడు. ఆపి మళ్ళీ చేస్తాడు, మళ్ళీ మూడు నాలుగు సార్లు చేసే ఫిక్షన్ చేయగల మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆపుకుంటాడు. అంటే స్టాప్ అండ్ స్టార్ట్, స్టార్ట్ అండ్ స్టాప్, స్టార్ట్ స్టాప్ అలా చేస్తుంటాడు. ఎప్పుడైతే ఇలాగ హస్తప్రయోగం చేసినప్పుడు వాడు అలా స్టార్ట్ అండ్ స్టాప్ అనేది అలవాటు చేసుకుంటాడో తెలుసుకుంటాడో, అంటే ఆ మనసుని కంట్రోల్ చేయడం చేసుకుంటాడో, ఆ మగవాడు సెక్స్లో పాల్గొనడం కూడా సేమ్ థింగ్ హ్యాపెన్స్. అక్కడ కూడా మూడు నాలుగు స్ట్రోక్స్ ఇవ్వగానే వీర్యం పడిపోతుందని సెన్సేషన్ వస్తుంది, వెంటనే ఆగుతాడు. ఒక నిమిషం ఒక టూ ఆర్ ఫోర్ సెకండ్స్, రెండు నుంచి నాలుగు సెకండ్లు మాత్రం ఆపుతాడు. ఒకసారి నిండుగా గాలి తీసుకుంటాడు, ఆపుతాడు. ఈ స్టాప్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ ఎప్పుడైతే సెన్సేషన్లో ఆపుతాడు. అంటే హస్తప్రయోగం చేసిన వాడు సెక్స్లో వండర్ఫుల్గా, అసలు సెక్స్లో వండర్ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. అంచేత హస్తప్రయోగం చేసిన వాళ్ళు సెక్స్ పని రాకుండా పోతారా అంటే లేదు, ఇంకా వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే హౌ టు ఎంజాయ్, హౌ టు కంట్రోల్, వీర్యం పడిపోకుండా ఎలా నివారించుకోవాలనేటువంటి కళ వాడికి అర్థమవుతుంది, రతికళ అర్థమవుతుంది. అది తెలుసుకునే వాడితే ఎట్లానే ఒకటే లేండి, వాడు ఎక్కడ సెక్స్ కళ సమస్య బాధపడుతూ ఉంటాడు. కానీ ఎవడైతే స్టార్ట్ అండ్ స్టాప్ అనే దాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు అసలుగా సెక్స్లో పాల్గొన్నప్పుడు ఆ మనసుని అలా కంట్రోల్ చేసి వీర్యం పడకుండా నివారించుకుంటారు. అప్పుడు వాళ్ళు సెక్స్ కళ సమస్య ఉండదు. సీక్రెస్ కళ సమస్య ఎవరిలో ఉంటుంది, ఈ స్టార్ట్ అండ్ స్టాప్ అనే రతికల అర్థం చేసుకొని ఉంటుంది. వాడు మా హస్తప్రయోగం త్వరగా వీరు పోగొట్టుకుంటే ఇంకా పోగొట్టుకుంటాడు. అంటే అది హస్తప్రయోగం చేసింది, కానీ హస్తప్రయోగం చేస్తే నరాలు వీక్నెస్ వస్తుంది అని అనుకుంటుంది. ఇది అర్థం లేని మాట. హస్తప్రయోగం చేయడం నరాలు వీక్నెస్ రాదండి, ఎందుకు వస్తుంది అసలు? హస్తప్రయోగం చేతు ఇళ్ళ రబ్బింగు, అక్కడ యోన్లో రబ్బింగ్, ఏదైనా ఒకటే. ఈ ఒరిపిడి బయట, అసలు నిజమైన సెక్స్లో లోపల ఏదైతే ఏంటి. ఇంకా చెప్పాలంటే అస్త్రభయంలో చేతిలోది మాల రఫ్గా ఉంటుంది, అక్కడ చక్కగా హాయిగా లోపల మంచి మఖమల్ బెడ్ మీద పడుకున్నట్లుగా అక్కడ లోపల యోని గోడ లోపల చక్కగా ఉబ్బి మెత్తగా ఉండి ఒక నులివెచ్చని అట్మాస్ఫియర్ ఉండి హాయిగా ఉంటుంది. ఒక మెత్తని సీటు మీద కూర్చున్నట్లుగా ఉంటుంది, మెత్తని పరుపు మీద పడుకున్నట్లు ఉంటుంది, ఒక సుఖమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అంచేత హస్తప్రయోగం చేసిన సెక్స్ పని రావడం అనుకుంటే మరి తెలియక అనుకోవడమే. ఈ చాలా కాంచి తెలియక అనుకున్నారు, లాగా హస్తప్రయోగం చేసేవాడు సెక్స్ పని అనుకుతారు, హస్తప్రయోగం చేయడం వీర్యం పోయింది కానీ సెక్స్ పనుకోవడం పోయాడు. వీర్యం ఏం విలువైంది కాదు, ఎంత వీర్యం పోయినా ఏమి అవ్వదు. గంగాళాల కొద్దీ వీర్యం పోయినప్పటికీ ఏమీ అవ్వదు. వీర్యం ఏం విలువైంది కాదు, బలవర్ధమైనది కాదు. అంటే హస్తప్రయోగం గురించి భయం అనవసరం. ఎవరైతే హస్తప్రయోగం చేశాను, అమ్మో ఇది చాలా తప్పు అయింది, తప్పు ఇది చేయడం చాలా ప్రమాదకరమైంది, హానికరమైంది, నష్టమైనది, ఇలాంటి నేను చేస్తున్నా అని ఎవడని అనుకుంటే వాడికి ఏమాత్రం జ్ఞానం లేదు. ఆలోచించండి, చేతు అనే దానికి యోన్లో అన్న తేడా ఏంటి? మరి యోన్లో సెక్స్ చేసినప్పుడు ప్రతిసారి వీర్యం పడుతుంది కదా,
అక్కడే నష్టం, హస్తం నుంచి చేసే నష్టం ఏమొచ్చింది? సెక్స్ వ్యాపారం రోజు 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు 10 సార్లు బాలు ఉన్నారు కదా, వాళ్ళకి అన్నిసార్లు వీర్యం పడుతుంది కదా, పడితే అప్పుడు వీర నష్టం గురించి లేని ఆలోచన, హస్తమం చేస్తే పోయే వీరం గురించి ఎందుకు ఆలోచన? ఏం అవసరం లేదు, వీర్యంలో ఏమి ఉండదు. ఏదో 100 రక్తపుట్లు కలిసి ఒక వీర్యం అవుతుంది, ఒట్టిది రక్తం వీర్యంగా మారదు. లేదా ఒక వీర్యపొట్టు 100 రక్తపుట్లతో సమానం ఉంటాడు, అది కాదు. నోట్లో ఉమ్ముకైనా విలువ ఉంది కానీ వీర్యానికి ఏమీ విలువ లేదు. అంచేత హస్తప్రయోగం చేసేవాళ్ళు అసలు సెక్స్కి పనికిరావరు అనుకుంటే మాత్రం అది చాలా తప్పు, వాళ్ళు పూర్తి సుఖం పొందగలరు. హస్తప్రయోగం చేసిన వాళ్ళు అసలు దాంపత్య జీవితంలో వండర్ఫుల్గా సుఖం పొందుతారు. అంచేత హస్తమయం చేసేవాళ్ళు అసలు సెక్స్లో పూర్తి సుఖం పొందలేరన్న మాట తప్పు. దానివల్ల చక్క వాళ్ళు ఇంకా ఏం చేస్తారు అంటే ఆ రకమైన భయం ఉంటే వదులుకోవాలి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.